అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు అమరావతి రాజధానికి ఎవరైనా చెప్పారు నువ్వు చెప్పావా లేదా పెద్ద మనిషి జగన్ అని అడుగుతున్నా చెప్పావా లేదా ఒప్పుకున్నావా లేదా ఆ రోజునే అన్నాను అమరావతి రాజధాని వచ్చినా కర్నూలులో ఒక బెంచ్ పెట్టాలి హైకోర్టుని నేను ప్రతిపాదించాను నువ్వు అడిగావు ఆ రోజు అడగలేదే నేనే అభివృద్ధి చెప్పాను ఇప్పుడు వచ్చి ఓడిపోతావనే పిరికితనంతో మూడు ప్రాంతాల్లో చిచ్చు పెట్టి సమాధానం చెప్పు ఇక్కడ ఇసుక వెనకే కావాలి మద్యం వెనకే కావాలి బోధలకే కావాలి భూగర్భ జల సంపద వెనకే కావాలి పేటిఎం బ్యాచ్ది ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తారు సాయంత్రం ఇప్పుడు ఓడించి పంపించుంటారు ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తారు దాంతో పరిగెత్తా వస్తున్నారు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదప్పుడు ఎందుకు మాట్లాడలేదు మేధావులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారు ఎవరు ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తారనే విషయం మీరు కూడా ఆలోచించాలి.